महेश गारु जनसेन बीजेपी पॉलिसी क्लारिटी इच्चे प्रयत्न चेशारु विल्सन गारु एंपीलु मध्य एंपीलु दोबूचलाटगा जरुगुतुन्नट्टुगा ఒక వైపు వైసీపీ ఎంపీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు, మరోవైపు నుంచి బీజేపీ ఎంపీ ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఒక కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎజెండా అంశం, ఎందుకు ఆంధ్రప్రదేశ్ లో ఇంత రాజకీయ రగడగా మారేటువంటి పరిస్థితి ఉంది? జనసేన పార్టీ ఏ విధంగా చూస్తుంది దీన్ని? సార్, ముందుగా అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికి నాకు అవకాశం ఇచ్చిన మీకు 99 యజమానిని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది మనం 2014 ఎలక్షన్ తర్వాత నుంచి చాలా మంది రాజకీయ నాయకులు, అప్పుడున్న తెలుగుదేశం పార్టీ కానీ ఈవెన్ జనసేన అధినేత బీజేపీతో చాలా ట్రావెల్ చేస్తున్న టైంలో కేవలం ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్ర రాష్ట్రానికి చాలా ముఖ్యం అనే అంశం మీద డిఫర్ అయ్యే ఆ రోజు బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అందరూ చూశారు. బట్ అప్పుడున్న రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి గారు, దీని అవసరం లేదు, స్పెషల్ ప్యాకేజే బాగుంది, ఇదేమన్నా సంజీవినా అని చెప్పి మాట్లాడే మాటలు కూడా ఉంది. అదే అంశాన్ని కొంత గట్టిగా ఆ తర్వాత అడిగి బీజేపీతో డిఫర్ అయి తెలుగుదేశం బయటకు రావడం జరిగింది. అందులో జగన్ గారు సక్సెస్ఫుల్ గా ఆయన వ్యూహాన్ని ఆ రోజు అమలు చేసి తెలుగుదేశం బయట వచ్చేటట్టు జరిగింది ఆ రోజు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అక్కడ నుంచి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మన రాష్ట్రానికి ఖచ్చితంగా నేను తీసుకువస్తా అని చెప్పి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ అయిన తర్వాత చూసినట్టయితే ఇమీడియట్ గా మన యొక్క నంబర్స్ వాళ్ళకి అవసరం లేదు, మన డిమాండ్ లేకుండా మన యొక్క సపోర్ట్ లేకుండా కేంద్రం గవర్నమెంట్ ఫామ్ చేసింది కాబట్టి మనం ఇప్పుడు ఏమీ అడగలేము, మన అవసరం వచ్చిన రోజు మనం సాధించుకుంటామని డే వన్ ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ముఖ్యమంత్రి పీఠం ఎక్కారో ఆ రోజే చెప్పేసి ఆ యొక్క అంశాన్ని నీరు కాచడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో కేంద్రంలో ఎన్నో బిల్లులు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో బిల్లులు పెట్టినప్పుడు కూడా ఎక్కడ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇదే ఈ రోజు ప్రభుత్వం ఒకే ఒక బిల్లు కూడా బీజేపీకి అగైనస్ట్ గా పోయిన దాఖలు ఎక్కడా లేదు. ఎక్కడ ఒకే ఒక్క దానికి కూడా వీళ్ళు ఎక్కడ అగైనస్ట్ గా పోలేదు. చివరికి ఏ రాష్ట్రాలు ఒప్పుకోవడానికి కూడా పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పుకోవడం దానికి కూడా మనం ఒప్పుకునే సందర్భాలు ఉన్నాయి. తమిళనాడు లాంటి స్టేట్లలో నీట్ లాంటి ఎగ్జామ్స్ మీద వాళ్ళు వ్యతిరేకించిందంటే కూడా మనం అక్కడ కూడా మాట్లాడిన దాఖలు ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా వ్యతిరేకించడం. మొన్న జరిగిన అంశం తీసుకున్నట్టయితే ఓల్డ్ పేపర్ ఏదైతే, పాత పేపర్ ఏదైతే ఉందో, 24 తర్వాత ఒక పేపర్ ఏదైతే గవర్నమెంట్ దగ్గర ఉందో ఆ పేపర్ బయటకు రావడం జరిగింది. వీళ్ళు తొందరపడి ఇదే రేపు డిస్కషన్ లోకి వస్తుందని చెప్పి ఆ లీక్ రావడంతో వీళ్ళు అప్పటి వరకు కనీసం స్పెషల్ కేటగిరీ స్టేట్ గురించి ఎక్కడా కానీ మాట్లాడే దాఖలు లేదు. ఎంపీలు కనీసం ఒకలాంటి ప్రొటెస్ట్ చేసిన దాఖలు లేదు, కనీసం బ్లాక్అవుట్ పెట్టుకున్న దాఖలు లేదు, ఒక్క బిల్లు కూడా మోడీ గారిని అగైనెస్ట్ గా మాట్లాడిన దాఖలు లేదు. కేంద్రానికి కూర్చోబెట్టి మాకు కావాలి అని ముఖ్యమంత్రి గారికి అడిగిన దాఖలు లేదు. ఒక్కసారిగా తిరిగి మళ్ళా మేమే సాధించేసాం అనే ఒక క్రెడిట్ బేస్డ్ పాలిటిక్స్ లోకి వీళ్ళు ఎంటర్ అవడం జరిగింది. చివరికి తీసుకున్నట్టయితే అది ఓల్డ్ పేపర్, కొత్త పేపర్ ఇంకా రాలేదైనా మీరు పాత పేపర్ ఇంకా చూసుకుంటున్నారని చెప్పి తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్ ఎప్పుడో రికమెండ్ చేసింది స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది లేదు ఇంకా అని చెప్పడం వాళ్ళ క్లారిటీగా జరుగుతుంది. దానికి మన రాష్ట్రం ఎంపీలు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఎక్కడ పోరాడిన మాటలు కానీ గట్టిగా అడిగిన దాఖలు కానీ ఎక్కడా లేదు. మొన్న ఏదో రాగానే చాలా మంది వెక్కిపడి మావాలే అన్నారు. సార్, ఇది ఇంతే తప్పితే ఈ రోజు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్ర రాష్ట్రానికి రాలేకపోవడానికి కారణం ఆ రోజు తెలుగుదేశం, ఈ రోజు వైసీపీ కేవలం దాని యొక్క రాజకీయ అంశంగానే వాడుకున్నారు తప్పితే రాష్ట్ర అంశంగా, రాష్ట్ర ప్రయోజనాలకు అంశంగా వీళ్ళు వాడుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పటి వరకు కూడా ఒక్కదాన్ని కూడా వాడు వ్యతిరేకించకపోవడానికి దీనికి కారణం అంతే తప్ప ఎవరో తెలుగుదేశం వాళ్ళు ఎవరు సార్, తెలుగుదేశం వాళ్ళు పెడితే బీజేపీ వాళ్ళు తీసే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు బీజేపీ పార్టీ ఆ పరిస్థితిలో ఉంది, అసలు వీళ్ళకే ఎంట్రీ లేదు అసలు తెలుగుదేశం వాళ్ళకి. సో అవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ పని చేత కాక అక్కడ కూడా వాళ్ళని హీరో చేయడం, అంటే ఆపగలిగే వారికి తెచ్చే శక్తి ఉండదా? ఆపగలిగే శక్తి ఉన్నప్పుడు తెచ్చే శక్తి